హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రాగి లడ్డు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రాగి రాగిలడ్డూలు పెద్దవాళ్ళతో పాటు ఎదుగుతున్న పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి హెల్దీ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుని పల్లీల్ని బాగా దోరగా వేయించుకోవాలి రాగి లడ్డూల్లో పల్లీలు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటాయండి మీకు పల్లీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు పల్లీలు ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో ఒక రెండు చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులను కూడా కాస్త చిటపటలాడే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి నువ్వులు ఇలా చిటపటలాడుతున్నప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో కప్పు నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగైదు చెంచాల వరకు ఉంటుందండి నెయ్యి నెయ్యి కాస్త హీటెక్కిన తర్వాత పది బాదం పప్పులు వేసుకోవాలి అలానే పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకోవాలి వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక రెండు చెంచాల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి బొంబాయి రవ్వ బాగా వేగిన తర్వాత దీనిలో ఒక కప్పు రాగిపిండి వేసుకోవాలి రాగిపిండి వేసుకున్న తర్వాత రాగిపిండి మంచి కమ్మటి వాసన వచ్చేదాకా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం రవ్వ వేసుకోకుండా రాగి రాగిపిండితో కూడా లడ్డూలు చేసుకోవచ్చండి అలా చేసుకోవడం వల్ల లడ్డూలు మరీ సాఫ్ట్గా అనిపిస్తాయి కాబట్టి నేను కొంచెం బొంబాయి రవ్వ వేసాను బొంబాయి రవ్వ వేయడం వల్ల అతుక్కోకుండా బాగుంటాయి లడ్డూలు రాగిపిండి ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత రెండు చెంచాలు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇది బాగా చల్లారే లోపు మనం ముందుగానే వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పులన్నీ మిక్సీలో వేసుకోవాలి వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు ఇలాచి వేసుకోవాలి ఇలాచి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రాగిపిండి రవ్వ మిశ్రమం కూడా వేసుకోవాలి వేసుకుని మనం తీసుకున్న ఒక్క కప్పు రాగిపిండికి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు బెల్లం కూడా వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుని ముందుగానే మనం మిక్సీ చేసుకున్న పొడిలో కలుపుకోవాలి కలుపుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి ఈ లడ్డూలకి నెయ్యి కూడా ఎక్కువేం పట్టదండి మనం రాగి పిండి వేయించిన నెయ్యితోనే లడ్డూలు సరిపోతాయి మీరు కావాలనుకుంటే మరి కాస్త నెయ్యి పైనుంచి యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు మనం ఈ లడ్డు తయారు చేయడానికి వాడిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచివేనండి నువ్వులు రాగిపిండి ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల నడుము నొప్పి కాళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి ఆడపిల్లలకి ఇలా లడ్డూ చేసి రోజుకి ఒక లడ్డూ తినిపించడం వల్ల జుట్టు కానీ చర్మం కానీ చాలా ఆరోగ్యంగా ఉంటాయి వాళ్ళకి నడువు నొప్పి కూడా చాలా తక్కువ వస్తుంది చూడండి ఇలా లడ్డూలు చుట్టుకోవాలి మనం నెయ్యి ఎక్కువ అయికపోయినా చూసారు కదా నెయ్యి పిండిలో నుంచి రిలీజ్ అయ్యి లడ్డూలు చూడడానికి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అందరూ తప్పకుండా ట్రై చేయండి అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్